అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది. అయితే అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా షార్ట్ లిస్ట్ సిద్ధం చేసింది. జిల్లా అధ్యక్షుల నుంచి ప్రతిపాదనలతో పాటు తాము స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ పరిగణలోకి తీసుకుని టీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈ లిస్టును తయారు చేసింది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసి 5 నుంచి 6 సభ్యులతో షార్ట్ లిస్ట్ ను సిద్ధం చేసింది. ఈ జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపింది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వారికి పార్లమెంట్ పోటీకి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. సీనియారిటీ, విశ్వసనీయత, ఆర్థిక స్తోమత ఆధారంగా జాబితాను సిద్ధం చేశారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో హాట్ చర్చ జరిగింది. మాజీ ఎంపీ మధు యాష్కి పేరు నిజామాబాద్, భువనగిరి 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉండడంతో పలువురు నేతలు అందుకు అభ్యంతరం తెలిపారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో తేల్చుకోవాలని సూచించారు. నిజామాబాద్ నుంచి మారొద్దని షబ్బీర్ అలీ సూచించినట్లు చెబుతున్నారు. ఇక సీనియర్ నేత జైపాల్ రెడ్డి పోటీకి ఆసక్తి చూపకపోవడాన్ని మాజీ మంత్రి డీకే అరుణ తప్పుబట్టారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తప్పుకోవడం సరికాదని డీకే అరుణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు నుంచి సతీష్ మాదిక పేరును డీకే అరుణ ప్రతిపాదించగా సంపత్ కుమార్ అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో సంపత్ పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. మొత్తంగా తాము సిద్ధం చేసిన షార్ట్ లిస్ట్ ను స్వయంగా ఢిల్లీకి వెళ్లి స్క్రీనింగ్ కమిటీకి ఉత్తమ్ ఇవ్వబోతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి ఎంపికపై కూడా టీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చర్చించింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరును ఏకగ్రీవంగా ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కోసం సుదీర్ఘంగా చర్చించారు. ప్రోటోకాల్ వేణుగోపాలరావు, మర్రి శశిధర్ రెడ్డి, పిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి పేర్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గూడూరు నారాయణ రెడ్డిని బరిలోకి దింపితేనే బాగుంటుందన్న అభిప్రాయానికి నేతలు వచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి గూడూరు పేరు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక బాధ్యతను మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డికి అప్పగించారు. ఉప్పు నిప్పులా చెలరేగిన నేతలు చేతులు కలిపారు, శాంతి కోసం ఒక్కటయ్యారు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్లు వియత్నాంలో ఇవాళ భేటీ కానున్నారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఈ 2 దేశ అధినేతలు